ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. అర్థమవుతుందన్నా? రాజధాని పెద్ద ఆయన అంటున్నారు, రాజధాని ఏమైందమ్మా అని. ఏమైంది రాజధాని ఉందానా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు. ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు. సింగపూర్ ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి. భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం. 3 ఇట్లా 1 అయినా అయిందా? 1 అయినా అయిందా? 1 కాలేదు. అందరికీ అన్ని ఉన్నాయి కదా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్ ఇచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను. కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా, వ్యవసాయం అంతా దండగైపోయింది. రైతులంతా అప్పులు పాలైపోయారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే. 1 సంవత్సరమైనా 3,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని సంవత్సరాలు పంట నష్టపోయారే, ఒక్కసారైనా 4,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టారా? ఒక్కసారైనా దాంట్లో నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రుణమాఫీ చేశాడు. రైతుని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని ఎలా చూసుకున్నాడన్నా? గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయినాయి అన్నా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. కోడి పందేలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. వచ్చిందమ్మా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు, 7,000కే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని 5 సంవత్సరాల కింద తిట్టిపోశారు. అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలైంది, మెగాడిఎస్ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉండయనగా, ఇక 2 నెలలు ముందు అనగా ఇప్పుడు 6,000తో ఒక దగాడిఎస్ ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్లు ఉన్నాయనగా. ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని. అవునా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా? అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు? ప్రజానాయకుడు ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు ఏమో అందటం లేదు, నేను ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, అన్ని అందించాలి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన 2 నెలలకే రచ్చబండకని వెళ్లి బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు.
ఏమవసరం ఉందన్నా? ఏమవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి? మీరందరూ ఓట్లేశారు, గెలిచాడు. గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది? ఎవరికి లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకున్న తపన ఉంది కాబట్టి బయలుదేరాడు. బయలుదేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు. అలా ఉందా ఇప్పుడు పరిస్థితి? ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంత మందిని కలిసేవాడు? వేల మందిని కలిసేవాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నిలబెడతానని చెప్తున్నవాడు, కనీసం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది? 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారు. దేనికి సిద్ధమన్నా? ఒకసారి ఆలోచించండి.